నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఆలుబుకారా అనేది సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్. సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది, సీజన్ కానప్పుడు మాత్రం నార్మల్గా దొరుకుతూ ఉంటుంది. అది ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్ టైప్ అన్నమాట. అంటే తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్సీజన్లో తీసుకుంటే కనుక. సీజన్లో మాత్రం మనకి ఎక్కడ పడితే అక్కడ బండి మీద కుప్పలు కుప్పలు కింద చక్కగా ఈ ఆలుబుకారాలు చక్కగా పింక్ కుప్పలు ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము సీజన్లో ఉన్నప్పుడు వాటిని తీసి మనం నిల్వ చేసుకుంటే కనుక దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మనం ఇయర్ మొత్తం తీసుకోవచ్చు. ఇయర్ మొత్తం కాకపోయినా కనీసము 3 నెలలు ఎక్స్ట్రానో లేకుంటే 6 నెలలు ఎక్స్ట్రానో తీసుకోవచ్చు. నిల్వ ఉండటం అంటే మనం జనరల్గా ఏంటంటే జాము జల్లీ తర్వాత పచ్చళ్ళు పట్టడము లేకుంటే జ్యూస్ లాంటి స్క్వాష్లు లాంటివి చేసుకోవటం అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆలుబుకారాతో కూడా మనం చక్కటి స్క్వాష్ చేసుకోవచ్చు, అలాగే జామ్స్ చేసుకోవచ్చు, జెల్లీస్ చేసుకోవచ్చు, తర్వాత చట్నీస్ లాంటివి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి కొంచెం నిల్వ ఉంటూ ఉంటాయి. ఒకవేళ కొన్ని మనకి నిల్వ ఉండవేమో అని అనుమానం ఉన్న వాటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. ముఖ్యంగా చట్నీస్ లాంటివి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. అయితే జామ్ అనేది చక్కగా నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థము, కనీసం 1 సంవత్సరం వరకు అది నిల్వ ఉంటుంది. 6 నెలల వరకు అయితే అసలు ఆ టేస్ట్ ఫ్రెష్నెస్ పోకుండానే ఉంటుంది అన్నమాట. సో ఆలుబుకారా ఉపయోగించి ఈరోజు మీకు ఆలుబుకారా జామ్ చేసి చూపించబోతున్నాను. ఆలుబుకారా జామ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆలుబుకారా, పంచదార. చాలా సింపుల్ రెడీగా ఉన్నటువంటి ఐటమ్స్ ఈ సీజన్లో మనకి చాలా చీప్ కూడా సీజన్లో దొరుకుతాయి కాబట్టి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. సో మనం ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. మనము ఈ ఆలుబుకారాని ఇందులో కట్ చేసేసి డైరెక్ట్గా కట్ చేసేసుకుని వేసేసుకుందాం. ఇది మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం దీన్ని చక్కగా గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు అన్నమాట. గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముక్కల కిందనే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ జామ్లో ఆలుబుకారా ముక్కలు చిన్న చిన్నగా అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుంది అన్నమాట. అందుకోసం అనేసి డైరెక్ట్గా ఆలుబుకారాని యాడ్ చేస్తున్నాను. స్టవ్ కొంచెం స్లో చేశాను. హీట్కి ఇదంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట. మనము వేరే వాటర్ కూడా యాడ్ చేయని అవసరం లేదు. సో చక్కగా కట్ చేశాను. కొన్ని ఏమో మంచి రంగు లోపల మంచి రంగు ఉన్నాయి, కొన్ని ఏమో వైట్ కలర్లో ఉన్నాయి. అంటే అవి ఇంకొంచెం పండుతాయి అన్నమాట. సో బాగా పండిని కొంచెం తీగానే అనిపిస్తాయి, చక్కగా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. మనము సీజన్లో ఉన్నప్పుడైతే మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో ఈ మనము ఈ ప్రాసెస్ ఏదైతే చేస్తామో అది అన్సీజన్లో తీసుకోవటానికి అనమాట. ఇలా జామ్లాగా తయారు చేసి పెట్టేసుకుంటే కనుక మనము ఆలుబుకారాని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో హీట్కి దీనికి మనము చక్కగా ఆల్మోస్ట్ అది 1 కప్ ఉందిగా, 1 కప్ పంచదార యాడ్ చేస్తున్నాను. కొంచెం తగ్గిస్తున్నాను. సో ఇది జస్ట్ ఇంతే, ఇంకా ఇది జామ్ వరకు అయ్యే వరకు కుక్ చేసుకుంటూ ఉంటామే, కాదంటే అడుగంటుకోకుండా చూసుకుంటూ ఉండాలి మనం. మనం ఇక్కడ ఓ పక్కన వంట చేసుకుంటూ ఉంటుంటే ఇది ఓ పక్కన కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది, అంటే ఒక పని మీదే మనము జనరల్గా ఉండరు కదా లేడీస్. 2-3 పనులు మల్టీ టాస్కింగ్ చేస్తేనే వాళ్ళకి ఇంట్లో పనులన్నీ అవుతూ ఉంటాయి లేడీస్కి. సో వంట చేస్తున్నప్పుడు ఇది చక్కగా పక్కన పెట్టి జామ్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ జామ్ని చక్కగా మనము దోశలో కానీ, ఇడ్లీలో కానీ, చపాతీలో కానీ, బ్రెడ్లో కానీ, బన్లో కానీ, లేకపోతే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నప్పుడు ఈ జామ్ కొంచెం అందులో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఫ్రూట్ సలాడ్కి. సో అలా తయారు చేసుకోవచ్చు. ఈ ఎన్నో అంటే మనము ఒకసారి జామ్ రెడీ చేసి పెట్టుకుంటే సీసాలో అది మనకి ఎన్నో బెనిఫిట్స్ అన్నమాట. వేరే పని చేయని అవసరం లేకుండా క్విక్గా అది యాడ్ ఆన్ అయ్యి మనకి టేస్ట్ ఇస్తుంది, లుక్ ఇస్తుంది, ప్లస్ పోషకాలను కూడా ఇస్తుంది. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇందులో
ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ యాంటాక్సిడెంట్స్. ఇది ఎంత జ్యూసీగా ఉంటుందో లోపల ఉన్నటువంటి ఫైబర్ అది వాటర్ని హోల్డ్ చేసి పెట్టినందుకు అంత జ్యూసీగా ఉంటుందన్నమాట. ఆ ఫైబర్ సేమ్ ఫైబర్ మనము ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన పొట్టలకు వెళ్ళిన తర్వాత వాటర్ని చక్కగా హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేసినప్పుడు ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేస్తుందన్నమాట. హోల్డ్ చేయటము ముఖ్యంగా వాటర్ని హోల్డ్ చేయటం అనేది ముఖ్యంగా తక్కువ వాటర్ తాగుతున్న వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ మోషన్ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. సో వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా అది వితిన్ 1 అవర్లో యూరిన్ కింద పాస్ అవ్వటం లేకుంటే 2 అవర్స్ లోపల యూరిన్ కింద పాస్ అవ్వటం అది జరుగుతుంది. కానీ మోషన్ ఫ్రీగా అవ్వాలి అంటే ఆ ఫైబర్లో వాటర్ హోల్డ్ అయ్యి ఉంటే కనుక మోషన్ ఫ్రీగా అవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట, డ్రైనెస్ రాకుండా జరుగుతుంది. అందుకోసం ఇలాంటి ఫైబర్ స్పెషలీ ఆల్బుకారాలో ఉన్నటువంటి ఫైబర్ ఏం చేస్తుందంటే వాటర్ని హోల్డ్ చేసి పెడుతుంది అన్నమాట. హోల్డ్ చేసి పెట్టినందుకు ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వటము, డ్రైనెస్ లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఓల్డ్ పీపుల్లో చాలా అవసరం అవుతుంది. వాళ్ళకి ఉండేటువంటి కాన్స్టిపేషన్ ఏంటంటే వాటర్ తీసుకోకపోవటం వల్ల కాదు, అలాగే ఫైబర్ తీసుకోకపోవటం వల్ల కూడా కాదు. వాళ్ళకి ఉండేది ఏంటంటే నర్వస్ సిస్టమ్ చేంజెస్ వల్ల అటానిక్ కాన్స్టిపేషన్ అంటారన్నమాట, నర్వస్ సిస్టమ్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి కాన్స్టిపేషన్. సో అలాంటి వాళ్ళకి ఈ ఫైబర్ లాంటివి తీసుకుంటే కనుక, ఈ ఫ్రూట్స్ తీసుకుంటే కనుక ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అయ్యి ఈ ఫైబర్ ద్వారా అంటే హెవీనెస్ అనేది వస్తుందన్నమాట. వాటర్ పట్టుకుని ఉండటం వల్ల హెవీనెస్ ఉంటుంది, ఆ హెవీనెస్ వల్ల ఫ్రీ మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంత బ్యూటిఫుల్ కలర్, ఎంత మంచి కలర్ వస్తుందంటే ఇది ఈ ముక్కలు ఇలాగే ఉండిచ్చేయటం వల్ల మనకి ఈ జామ్లో ఆ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీరు ఇంకా చిన్న ముక్కలు ఉండాలి లేకుంటే అసలు ముక్కలే కనిపించకూడదు అనుకుంటే కనుక వాటిని మనము చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఎక్కడ అడుగంటకుండా మాత్రం మనం తిప్పుతూనే ఉండాలి దీన్ని. సో షుగర్ అంతా పాకము, థిక్ పాకం అయిపోతుంది షుగర్ అంతా. ఇందులో ఉన్న వాటర్ని ఉపయోగించి షుగర్ అంతా ఏంటంటే మంచిగా మిక్స్ అయిపోయి పాకంలా తయారవుతుంది. సో ఎప్పుడైతే కొంచెం పాకం గట్టిపడినట్టు అనిపిస్తుందో అప్పుడు మనం దీన్ని దించేసుకోవచ్చు. ఇంకొంచెం థిక్నెస్ వస్తే బాగుంటుంది. సో నేను ఇక్కడ చేసేది క్వాంటిటీ చాలా తక్కువ చేస్తూ ఉంటాను జస్ట్ మీకు చూపించడానికి. కానీ మీరు ఇంట్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. మొత్తము మీరు వంట స్టార్ట్ చేయడానికి ముందర పొయ్యి మీద పెడితే ఈ వంట అంతా అయిపోయేటప్పటికి జామ్ రెడీ అవుతుంది. పక్కనే ఉండి మనము దీన్ని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ షుగర్ రఫ్నెస్ కూడా తెలుస్తుంది ఇప్పుడు, ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ ఉందో చూడండి. ఇలాంటి కలర్ మనం ఎంత కలర్ వేస్తే ఈ కలర్ వస్తుంది. మామూలుగా జామ్స్లో కొంచెం డెఫినెట్గా ప్రిజర్వేటివ్ కలర్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ జామ్స్లో. సో అవి ఏమీ అవసరం లేకుండా ఇది స్వతహాగానే ప్రిజర్వేటివ్, ఆ పుల్లదనం, తర్వాత కలర్ యాడ్ చేయని అవసరం లేనటువంటి కలర్. ఇంత బ్యూటిఫుల్ జామ్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఖర్చు తక్కువ, తర్వాత అన్ సీజన్లో తీసుకోవచ్చు, తర్వాత టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, తర్వాత మనకి ఏంటంటే దాని నుంచి పోషకాలు కూడా వస్తాయి. సో మనం సొంతంగా చేసిన సాటిస్ఫాక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మనం దీన్ని ఆఫ్ చేసేద్దాము. దీన్ని పక్కన పెట్టేసేసి కొంచెం ఆరనిద్దాము, ఎందుకంటే జామ్ ఎప్పుడు కూడా చల్లగా అయిపోయిన తర్వాత బాటిల్ వేసుకోవాలన్నమాట. దీన్ని ఇట్లా పక్కన పెడదాము, ఎందుకంటే స్టవ్ మీద ఉన్నప్పుడు ఆ హీట్ ఇంకా ఉంటుంది కాబట్టి వెంటనే మనము ఆఫ్ చేయకుండా ఇంకొంచెం సేపు తిప్పుతూనే ఉండాలి కొద్దిగా ఆ హీట్ కొంచెం తగ్గే వరకు. సో దీన్ని మనము చక్కగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో తీసేసుకుందాం. చూడండి చల్లారిన తర్వాత మనకి ఎంత చక్కగా ఎగ్జాక్ట్లీ జామ్ లాగా తయారైంది. ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే
మనం ఎంత కలర్ యాడ్ చేసినా ఇంత న్యాచురల్ లుక్ అయితే రాదు. కలర్ అయితే ఎక్కువ ఉండొచ్చు కానీ ఈ న్యాచురల్గా వచ్చేటువంటి కలర్ మాత్రం ఎక్సలెంట్. ఆలుబుకర జామ్ రెడీ అయిపోయింది. ఆలుబుకర గురించి మరిన్ని విశేషాలు మీకోసం మరొకసారి. ఈ పండ్లు చర్మాన్ని పునర్జీవింపజేస్తుంది మరియు మచ్చలను తగ్గిస్తుంది, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. వీటిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గిస్తుంది, కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని చేయకుండా ఆపుతుంది. ఈ పండ్లు ఫ్లూ, జలుబు, జ్వరాలతో పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. చూసారు కదండి ఆలుబుకార జామ్ ఎంత సింపుల్గా చేయొచ్చు. మనము వంట చేసుకుంటూ ఓ పక్కన ఆలుబుకార జామ్ చేసేయచ్చు. మనము బయట కొన్న జామ్ కంటే ఈ జామ్ బోల్డ్ అంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఒక్కటేనా, దాంట్లో బోల్డ్ అనే యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. యాంటాక్సిడెంట్స్ గురించి ఇప్పటి వరకు మీకు బాగా తెలిసిపోయి ఉంటుంది, బోల్డ్ అని సార్లు చెప్పాను. ప్లస్ ఏంటంటే అందులో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం సింపుల్గా ఎక్కడన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఆఫ్కోర్స్. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.